नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నిన్న రుణా ముందుగా బుల్టన్ హల కృష్ణా జిల్లా నందిగామలో మెగా పశు వైద్య శిబిరాన్ని డైరెక్టర్ డాక్టర్ టి దామోదర్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు వచ్చే జబ్బులను దాని సస్యరక్షణ చర్యల గురించి రైతుల్లో అవగాహన కల్పించడం కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ రోసిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా పశుగణాభివృద్ధి సంఘం కృష్ణా జిల్లా డాక్టర్ ఠాగూర్ పాల్గొన్నారు. తిండికి ఇబ్బంది ఉండదు, నివాసానికి ఇబ్బంది ఉండదు. చాలా మంది మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతాంగంలో ఉన్న నిరుద్యోగ యువతకి మనం ఉపాధి చూపించవచ్చు. ఏ విధంగా అంటే అవకాశం ఉన్నవాళ్ళు కొంతమంది గడ్డి పండించి ఒక చాప కట్టలు పెట్టుకోండి. మీ దొడ్లో ఉన్న రెండు పశువులకి నేనే మీకు మేత 60 కిలోలు కానీ 70 కిలోలు కానీ పచ్చి మేత మీ దొడ్లో పడేస్తాను. ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పశుసంవర్ధక శాఖలో అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలని మొదలుపెట్టారు. అందులో భాగంగానే ప్రతి గ్రామంలో కూడా రైతులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో గ్రామస్థాయిలో కూడా విలేజ్ సెక్రటేరియట్ ఏర్పాటు చేయటం, అందులో భాగంగానే రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయము అనుబంధ శాఖల నుంచి రైతులకి స్థానికంగానే అన్ని రకాల సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధంగా గ్రామస్థాయిలో సేవలను ఏర్పాటు చేసినప్పుడు స్థానికంగా పశువైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రాథమిక చికిత్సలన్నీ కూడా గ్రామస్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే మరింత మెరుగైన సేవలని రైతులు పొందాలంటే పశువులకున్న జబ్బులు సక్రమంగా అవి గుర్తించి సకాలంలో వాటి నుంచి ఉత్పత్తి తీసుకోవాలంటే కొన్ని సమస్యలు ప్రాథమికంగా చేసే వైద్యంతో నయం కావు. కాబట్టి అటువంటి సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపించడానికి మనకు స్థానికంగా అక్కడక్కడ మనకి ఏరియా పశువుల ఆసుపత్రులు ఉన్నాయి. అందులో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయిలో మనుషులు పనిచేస్తుంటారు. అయితే రైతాంగానికి ఈ విషయం మీద అవగాహన లేక ఆ పశువులు ఎదకరాకపోయినా, వాటి జబ్బులు పూర్తిగా నయం కాకపోయినా కూడా వాటిని పోషిస్తూ ఆర్థికంగా వాళ్ళు లాభదాయకంగా కాకుండా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు పశుసంవర్ధక శాఖ శ్రీ ఎస్ అప్పలరాజు గారు పశుసంవర్ధక శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకి కొన్ని రకాలైన జబ్బులకి పరిష్కారం చూపించాలి, వాటిని అలా వదిలిపెట్టకూడదు. కాబట్టి మీరు రైతులందరికీ కూడా సమాచారం తెలియచేసి మీరు వీలైనన్ని చోట్ల మెగా పశువైద్య శిబిరాలు పెట్టి అక్కడ మనకున్న సిబ్బందిలో ఉన్న నిష్ణాతులైన పశువైద్యులని గుర్తించి వారి సేవలను రైతులకు అందుబాటులోకి తీసుకురాలనే ఆలోచనతో ఈ మెగా పశువైద్య శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనము పశువుల్లో వచ్చే జబ్బులు, ముఖ్యంగా సర్జికల్ ఆపరేషన్స్ రిక్వైర్మెంట్ అయ్యేవి, అంటే వాపులు ఉన్నాయి, కణుతులు ఉన్నాయి, అదేవిధంగా మందగుది ఆపరేషన్లు, కొమ్ములు విరిగిపోయి, తోకలు విరిగిపోయి, లేకపోతే చీరిపోయి పశువులకు ఏ విధమైన సర్జరీలు అవసరమైనా కూడా అటువంటి వాటిని అన్నింటిని కూడా పరీక్షించి వైద్యులు సర్జరీ చేయటం, ఆపరేషన్స్ చేసి వాటిని నయం చేయటం, దాంతోపాటుగా గర్భకోశ వ్యాధుల వలన పశువులు కట్టకపోవటం వల్ల ఎక్కువ రోజులు ఈతక మధ్య ఎడం దూరం ఉంటుంది, దాన్ని తగ్గించడానికి వాటికి ఉన్న సమస్యలను గుర్తించి రైతులకు సూచనలు ఇచ్చి అవసరమైన మందులు వాడి వాటిని సకాలంలో ఎదక తీసుకొచ్చి వాటి నుంచి ఉత్పత్తి తీసుకోవడానికి విధంగా గర్భకోశ వ్యాధి చికిత్సలు, దాంతోపాటుగా కొన్ని పశువులు ఎంత మేపినా కూడా అవి బలం రాక పాల ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటాయి. సో అటువంటి వాటి సమస్యలు అందులో ఏమున్నాయి, జబ్బులు ఉన్నాయా, లేకపోతే రక్తంలో ఏమన్నా పురుగులు ఉన్నాయా, పేడలో పురుగులు ఉన్నాయా, వాటిని పరీక్షించి రైతులకు సలహాలు ఇవ్వటం, ఆ మందులు ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడానికి ఈ మెగా పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది.